విజయ్ గారు, దిస్ ఈస్ రాణి. సో ఆల్ ద బెస్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మూవీ. స్క్రిప్ట్స్ చాలానే వినుంటారు ఫస్ట్ మూవీ కోసం. సో ఒకవేళ వినుంటే ఈ స్టోరీయే ఎందుకు సెలెక్ట్ చేశారు? అదేండి, బేసిక్గా కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇందాక యాక్చువల్ ఆయన అడిగిన క్వశ్చన్ కూడా బేసిక్, మనం ఒకవేళ చూస్తే మీరు అడిగిన క్వశ్చన్కి, నేను జెన్యున్గా ఈ టీజర్ చేసే ముందు ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు అసలు బేసిక్ కూర్చొని నిజంగా ఆలోచించా, నిజంగా అది దేశభక్తి ఎవడుకుంటుంది? నాకు 13 అయితే నిజంగా ఇద్దరే, ఒకటి మన సోల్జర్స్కి, దేశానికి కాపలా కాసే సోల్జర్స్కి, ఇంకోటి దేశం జెండా ఎగిరినప్పుడు గర్వపడే అథ్లీట్స్కి. ఇలా కాకుండా నిజంగా అసలు దేశభక్తి ఎవడుకుంటుంది? లేకపోతే మనం అందరం రెగ్యులర్గా ఇండియాని ఎప్పుడు అంటాం, ఏదర్ వరల్డ్ కప్స్ అప్పుడు ఇండియాని ఎగురుతాం కానీ, లేకపోతే ఆగస్ట్ 15 ఆర్ జాన్ 26 దేశం గుర్తొస్తుంది కానీ, రెగ్యులర్ టైంలో నిజంగా మనం ఎవరు ఇండియా ఇండియాని ఎగరాం. వీళ్ళిద్దరికి మాత్రమే ఏదర్ సోల్జర్ కానీ లేకపోతే అథ్లీట్స్ అంటే ఇండియా కోసం దేశం కోసం ఆడే ఎవరైతే ఉంటారో ఈ ప్లేయర్స్ అందరూ, వాళ్ళిద్దరికే నిజంగా దేశభక్తి ఉందని నా ఫీలింగ్. సో ఇలాంటి కాన్సెప్ట్ దొరికినప్పుడు నిజంగా ఓకే, వాళ్ళ పెయిన్ ఏదైతే ఉందో మనం ఎందుకు చెప్పకూడదు బయటికి అన్న ఉద్దేశంలో చేసిందండి ఇది.